వినాయక చవితి గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహ కళాకారులు 10 లక్షల రూపాయలు అప్పు చేసి ముడిసరుకును కొనుగోలు చేశామని ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలో ఉన్న విగ్రహాలు తయారీదారులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా బహిరంగ ప్రదేశాల్లో మండపాలు భారీ విగ్రహాలు పెట్టేందుకు ఇప్పుడు ప్రభుత్వం అనుమతించకపోవడంతో విగ్రహాలు అమ్ముడుపోక తాము చాలా నష్టపోయామని విగ్రహ తయారీదారులు వాపోతున్నారు. పెట్టుబడి రాకపోవడంతో అప్పులు తీర్చలేక కుటుంబ పోషణ భారంగా మారిందని లబోదిబో విగ్రహ తయారీదారులు అంటున్నారు. ప్రభుత్వం విగ్రహ కళాకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. పది మందిని వర్తం చేసుకొచ్చి నెలకి వర్తం చేసుకొచ్చి మెళ్ళి అదే పెట్టుబడి పెట్టాము. అది నైన్ లేబర్ తర్వాత 21 మార్చి ఎలా కరోనా తెచ్చింది. ఆల్రెడీ మెటీరియల్ మొత్తం ముందుగా తెచ్చుకున్నాము లేకముందు అయ్యి లేదంటే ఇది పోలేదురా అంటే పెట్టుబడి పెడతాము దాన్ని కొద్దిగా ఇచ్చేలా అధికారులను కోరుకుంటున్నాం.